శివరాత్రి నైవేద్యంగా చేసుకునే ఈ నట్స్ తో లడ్డు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో నువ్వులు, గసగసాలు, కొబ్బరి స్లోగా మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసి మరో ప్లేట్ లో పెట్టుకోండి. తర్వాత అదే దాంట్లో జీడిపప్పు, బాదాం, వాల్నట్స్, పిస్తా వాటిని కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఎండిపోయిన గులాబీ పువ్వుల రెక్కల్ని కూడా 1/2 నిమిషం పాటు వేయించి పక్కన పెట్టి ఇప్పుడు కట్ చేసిన ఖర్జూర్ తీసుకొని దాన్ని కూడా పెనంలో వేసి దాంతో పాటు నెయ్యి వేసి స్లోగా వేడి చేసుకోండి. సాఫ్ట్ గా అయిన దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆ నట్స్ అలాగే గసగసాల మిశ్రమాన్ని కూడా అందులో వేసి కలుపుకోండి. కొంచెం చల్లారుతున్నప్పుడు లడ్డూలు తయారు చేసి నైవేద్యంగా వడ్డించి శివరాత్రి పండక్కి చక్కగా ఎంజాయ్ చేయండి.